మీరు సేఫ్ గానే ఉన్నారు కదా బ్రహ్మాండంగా ఉన్నా చూస్తున్నారు కదా అందుకే ఇంకా అడగలేదు ఏంది చార్ గారు అనుకుంటున్నా చారణకి ఇంకా డౌట్ రాలేదు ఏంది అనుకుంటున్నా అట్లా అట్లా అట్లాంటి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు మాకు వచ్చింది కానీ అదేదో నాకు వచ్చాడు కాదు మా మా బామార్థిని కొట్టి చూడు అన్నాడు అంటే వెంకట్ చూడు నన్ను కొట్టే కొంచెం బామార్థిని కొట్టు అని అట్లా ఉంది ఆయనకు వచ్చిందని ఏదో చర్చ జరుగుతారు రేవంత్ రెడ్డి కూడా వచ్చిందంటే ఆయన చెప్తారు ఏం లేదు మిత్రమా ఏం పోను ఏం అట్లాంటిది ఏం వచ్చేయలేదు వచ్చినా కూడా తప్పు లేదు చెప్పుకోవచ్చు ఇదేం మనం మనం చెప్పుకుంటే కోరుకుంటే వద్దంటే ఆగేదా రమ్మంటే వచ్చేదా ఎవరికైనా రావచ్చు ఏముంది పేదోడు రాజు లేడు పేదోడు లేడు దీంట్లో తప్పేముంది కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటివి అన్నిటిని కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం కూడా బయటికి రావాలి నాకైనా కేసీఆర్ గారికైనా మేము అందరం మనుషులమే కదా కరోనా ఏం మాకంటే మమ్మల్ని చూస్తే భయపడరు కదా మా కింద పనిచేసే వాళ్ళు అంటే భయపడతారేమో కానీ కరోనా ఎందుకు భయపడుతుంది అన్నా ఏదైనా సమర్థించాలంటే మీరే అన్న ఎవరు సమర్థించారు ఇట్లా ఉన్న నిజం చెప్తున్నా ఎట్లా చారే నువ్వు నిజం చెప్తే నీకు నన్ను చూస్తే కరోనా వచ్చినట్టు అనిపిస్తుందా ఏ డౌట్ అట్లా రాలే బాగున్నారా అని అడుగుతున్నా పలకరింపు బాగున్నావా అంటే ఏందన్నట్టు ఇంకా వేరే ఏముంది అయితే ఎయిడ్స్ కాలం కాదు కదా ఎయిడ్స్ మందు వచ్చినట్టు కదా ఇంకా మిగిలింది కరోనానే కదా నీ అభిమానానికి ధన్యవాదాలు నా ఆరోగ్యం గురించి నువ్వన్న పట్టించుకున్నావు చాలా మంది అందులో మిత్రులు ఉన్నా ఎవరు అడుగుతలేరు ఇప్పటికైనా గుర్తించిరానా నేను ఎప్పుడు గుర్తించిన నేను గుర్తించినట్టు నువ్వు గుర్తిస్తలేవు అంతే ఆంధ్రంలో పరిపాలన గాలి వదిలేసిండ్రు పరిపాలన లేదు పరిపాలన సంక్షోభం ఏర్పడ్డది ఈ రాష్ట్రానికి యాక్టివ్ చీఫ్ మినిస్టర్ లేకపోవడం వల్ల పరిపాలన మొత్తం గాలికి పోయింది కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబం ఎట్లా గందరగోళానికి దారితీస్తుందో ఈ తెలంగాణ రాష్ట్రానికి యాక్టివ్ చీఫ్ మినిస్టర్ లేకపోవడం వల్ల పరిపాలన మొత్తం దెబ్బతిన్నది పరిపాలన సంక్షోభం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన సంక్షోభానికి ఒక పులి స్టాప్ పెట్టాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు బయటికి రావాలి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఒక నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి చేయనప్పుడు గవర్నర్ గారు ఆ బాధ్యతను తీసుకొని సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్దిష్టమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ రాష్ట్రంలో యాక్టివ్ చీఫ్ మినిస్టర్ లేడు ఇది స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను యాక్టివ్ చీఫ్ మినిస్టర్ లేనప్పుడు ఈ పరమానందే శిష్యులు లాంటి వీళ్ళందరూ ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎవరు దోచింది వాడు చేస్తున్నాడు అతని కంటే మించిన గనులు ఆచరించడం మల్లన్నా అని ఎవరు దోసిన స్టేట్మెంట్ వాడు ఇచ్చేస్తుండు కాబట్టి ఈ ఈ అంత గందరగోళ పరిస్థితికి పులి స్టాప్ పెట్టాలంటే గవర్నర్ గారన్నా యాక్టివ్ గా రావాలి లేక ముఖ్యమంత్రి గారన్నా ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చి ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలి ఇవాళ వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు మీడియా మిత్రుడి మీద మీడియా మిత్రుడు వార్త రాసిన అతని మీద కేసు పెట్టేది ఏంటండి మీరు చెప్పండి మీరు సమర్థిస్తారా ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వార్త రాసిండు అతను పోలీ ఖమ్మం జిల్లా నుంచి కిడ్నాప్ చేసి జూబ్లీ పోలీస్ స్టేషన్ కు తేవాల్సిన అవసరం ఉందా అతను ఏమైనా నేరస్తుడా అతడు ఏమైనా నేరం చేసి పారిపోయిన ఇదా జర్నలిస్ట్ కదా ఆ 41A నోటీస్ ఆయన ఇంటి దగ్గర ఇస్తే ఆయనే వస్తాడు కదా తెల్లవారుజామున వాకింగ్ కు పోయినా కిడ్నాప్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లేకపోతే జూబ్లీ పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయంటే ఈ రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి ఇది మంచిది కాదు ప్రజలకు కాబట్టి పరిపాలన సంక్షోభానికి తెరబడాలంటే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఒక స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు ఇవ్వనప్పుడు గవర్నర్ గారు ప్రథమ పౌరురాలుగా గవర్నర్ గారి మీద బాధ్యత ఉంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ గవర్నర్ గారికి కాబట్టి ఆవిడైనా ఒక స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది